నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా హత్తిబెళగల్ గ్రానైట్ క్వారీలో భారీ విస్ఫోటనం జిలిటిన్ స్టిక్స్ పేలి 11 మంది కూలీలు దుర్మరణం నలుగురికి తీవ్ర గాయాలు క్వారీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు గ్యాస్ లీకై ప్రమాదం జరిగిందోళ్ళుతున్న స్థానికులు హస్తినలో రెండో రోజు తీరిక లేకుండా గడపనున్న కేసీఆర్ ప్రధాని మోదీతో సాయంత్రం భేటీ తెలంగాణకు కొత్త జోనల వ్యవస్థ ఆవశ్యకత వివరించనున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి చంద్రబాబు జ్ఞానభేరి తిరుపతిలో జరిగే బహిరంగ సభలో విద్యార్థులతో మాటాముచ్చట పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు కోటా అవసరమని సుప్రీంకు తెలిపిన కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి దళిత గిరిజనులు వెనుకబాటుపై సమాచారం ఇవ్వాలన్న సర్వోన్నత న్యాయస్థానం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పతకం ఖాయం చేసుకున్న సింధు క్వార్టర్స్లో ఒకుహరాపై విజయం ఫైనల్ బెర్త్ కోసం నేడు యముగుచ్చితో తలపడనున్న తెలుగు తేజం రసకందాయంలో బర్మింగ్హామ్ టెస్ట్ విజయానికి 84 పరుగుల దూరంలో భారత్ చేతిలో 5 వికెట్లు క్రీజ్లో కోహ్లీ దినేష్ కార్తిక్ భారీ విస్ఫోటనంతో కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది హత్తిబెళగల్ గ్రానైట్ క్వారీలో జరిగిన పేలుళ్ల ధాటికి 11 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు పేలుడు తీవ్రతకు సమీపంలోని 10 ఇళ్లు నేలకూలాయి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు జరిగిన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రానైట్ క్వారీలో గత రాత్రి 8 గంటల ప్రాంతంలో జెలటిన్ స్టిక్స్ ప్రమాదవశాత్తు పేలి పొట్టకూటి కోసం వచ్చిన 11 మంది కూలీలు దుర్మరణం చెందారు మరో 4 తీవ్రంగా గాయపడగా వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పేలుడు బీభత్సానికి క్వారీలో ఉన్న 3 ట్రాక్టర్లు 1 లారీ 2 షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి పేలుడు తీవ్రతకు హత్తిబెళగల్ గ్రామంలోనూ 10కి పైగా ఇళ్లు కుప్పకూలాయి పేలుడు శబ్దం వినగానే స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టడం వల్ల గ్రామంలో ప్రాణనష్టం తప్పింది ఒడిశాకు చెందిన 15 మంది కూలీలు క్వారీలో పనిచేసుకుంటూ అక్కడే షెడ్డులో నివాసముంటున్నారు వారి షెడ్డు పక్కనే ఉన్న మరో షెడ్డులో శుక్రవారం ఉదయం క్వారీ అవసరాల నిమిత్తం చెన్నై నుంచి భారీ ఎత్తున జెలటిన్ స్టిక్స్ తీసుకొచ్చి పెట్టారు కూలీలు వంట చేసుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించిన సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ పేలి పక్కనే ఉన్న జెలటిన్ స్టిక్స్ కు మంటలు వ్యాపించి అవి పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు పేలుడు తీవ్రతకు షెడ్లో ఉన్న కూలీల శరీరాలు ఛిద్రమై ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది ఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు భారీ పేలుడుతో భయభ్రాంతులకు గురైన ఆలూరు అగ్రహారం కురవల్లి హత్తిబెళగల్ గ్రామస్తులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు హత్తిబెళగల్ గ్రానైట్ క్వారీ పేలుడు గురించి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన ఘటనా స్థలంకు చేరుకున్న కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ ఎస్పీ గోపినాథ్ జట్టి పరిస్థితిని సమీక్షించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రమాదంపై కర్నూలు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మరో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విజయవాడ నుంచి హత్తిబెళగల్కు బయలుదేరారు చెన్నై కావేరీ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధ్యకుడు కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పరామర్శించనున్నారు చెన్నైలో కరుణను పరామర్శించిన అనంతరం తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు తారకరామ మైదానంలో నిర్వహించే జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొంటారు చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు
ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు జ్ఞాపికలు అందిస్తారు. ఆ తర్వాత తిరుపతి శివారు దామినీడిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. తెలంగాణకు కొత్త జోనల వ్యవస్థ సాధన సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్న కేసీఆర్ తెలంగాణలో కొత్త జోనల వ్యవస్థ అవసరాన్ని ప్రధానికి వివరించనున్నారు. ఇప్పటికే న్యాయ హోంశాఖ తెలంగాణకు కొత్త జోనల వ్యవస్థ అంశం పట్ల సానుకూలంగా ఉండగా ప్రస్తుతం సంబంధిత దస్త్రం ప్రధాని కార్యాలయంలో ఉంది. వీలైనంత త్వరగా పీఎంఓ కార్యాలయం నుంచి రాష్టపతి కార్యాలయానికి దస్త్రం వెళ్లేలా చూడాలని కోరనున్నారు. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చడం, సచివాలయం నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయింపు, రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేయడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం నిధులు విడుదలతో పాటు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను కూడా కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించడం సహా జనాభా ప్రాతిపదికగా గ్రామంలో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించింది. డిగ్రీ విద్యార్హతతో కొత్త జిల్లాల ప్రాతిపదికన రాత పరీక్ష ఆధారంగా నియామకం చేపట్టాలని నిర్ణయించిన మంత్రివర్గ ఉప సంఘం 3 ఏళ్లపాటు 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పనితీరు ఆధారంగా 3 ఏళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించిన సబ్ కమిటీ అవసరమైతే నియామకాల్లో వయస్సుకు కొంత వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించింది. వీరి పదోన్నతుల్లో సీనియారిటీతో పాటు పనితీరు కూడా ప్రాతిపదికగా తీసుకునేందుకు ఉన్న అవకాశాలపైన సబ్ కమిటీ చర్చించింది. వచ్చే సార్వత్రికంలో భాజపాను ఓడించడమే లక్ష్యంగా రాష్ట్రాల్లోని వివిధ పార్టీలతో వ్యూహాత్మక కూటములు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్టలో విపక్షాల ఐక్యత అత్యవసరంగా పేర్కొన్న ఆ పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించడం జరుగుతుందని స్పష్టం చేసింది. భాజపా ఆర్ఎస్ఎస్ను నిలువరించడమే లక్ష్యంగా విపక్షాల మధ్య విశాల దృక్పథంలో అవగాహన కుదిరినట్లు తెలిపింది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న ఉత్తరప్రదేశ్లో విపక్ష పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య వ్యూహాత్మక అవగాహన కుదిరిందని తెలిపిన హస్తం నేతలు సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, హర్యానాతో పాటు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పొత్తుల విషయంలో పూర్తిగా రాహుల్ గాంధీదే సర్వాధికారంగా పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల సమయంలో స్థానిక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఆప్తో జట్టు కట్టడంపై కూడా ఆలోచిస్తున్న ఆ పార్టీ శివసేన వంటి పార్టీలతో మాత్రం పొత్తు పెట్టుకోబోయేది లేదని తెలిపింది. 2019 ఎన్నికలు సిద్దాంతాలకు మధ్య జరుగుతున్న పోటీ అయినందునే సైద్దాంతికంగా పోలిక ఉన్న పార్టీలతోనే పొత్తు ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ మొత్తంగా 2019 ఎన్నికల కోసం విపక్షాలను ఏకతాటిపైకి తేవడం, ఫలితాల వెల్లడి తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం పరీక్ష పేపర్లు దిద్దే ప్రక్రియలో 100,000 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తమిళనాడు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. 2017లో జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల పునః మూల్యాంకనంలో మార్కులు ఎక్కువ వేసేందుకు విద్యార్థుల నుంచి 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు తేలింది. అన్నా విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏడాది ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్నారు. 2017 పరీక్షల పునః మూల్యాంకనంలో మార్కులు ఎక్కువ వేసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ప్రతి విద్యార్థి నుంచి 10,000 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఓ సబ్జెక్టులో 24 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన విద్యార్థికి ఏకంగా 94 మార్కులు రావడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారంలో అన్నా విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సహా 2 అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని గతంలో ప్రకటించిన వాతావరణ శాఖ అలాంటి పరిస్థితులు లేవని తాజాగా ప్రకటించింది. జూన్, జులై నెలల్లో మాత్రం బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా వర్షాలు బాగానే పడ్డాయని తెలిపింది. రాబోయే 2 నెలల్లో పంటలకు మాత్రం అనుకూలమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా జయభేరి మోగించారు. దేశంలోని మొత్తం 10 ప్రావిన్సుల్లో ఓట్ల లెక్కింపు పూర్తికాగా నంగాగ్వాకు 50.8% ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష నేత నెల్సన్ చమీసాకు 44.3% ఓట్లు మాత్రమే లభించాయి. జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పోలైన ఓట్లలో 50% మించి ఓట్లు సాధించాల్సి ఉండగా 50.8% ఓట్లు సాధించిన నంగాగ్వా జయభేరి మోగించారు. ఈ ఫలితం సరికొత్త ప్రారంభమని అభివర్ణించిన నంగాగ్వా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార జాను పీఎఫ్ పార్టీ అక్రమంగా ఫలితాలను సొంతం చేసుకుందని, ఆ పని తాము చేయలేకపోయామని ప్రతిపక్ష నేత చమీసా ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ఖండించిన జింబాబ్వే ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రకటించింది. జింబాబ్వేను 37 ఏళ్లు పాలించిన రాబర్ట్ ముగాబేను 2017 నవంబర్లో పదవీచ్యుతుని చేసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నంగాగ్వా ముగాబే తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. యమెన్ తీర ప్రాంత నగరం హుదైదాపై సౌదీ దళాలు జరిపిన వైమానిక దాడిలో 55 మంది దుర్మరణం చెందారు. 100 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని అల్త్వారా ఆసుపత్రి సహా దగ్గరలోని చేపల మార్కెట్పై ఈ దాడి జరిగింది. ఈ వైమానిక దాడి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దాడి తమ పని కాదని సౌదీ దళాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు 22.5% కోటా ఉండాలంటూ కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ వర్గాలకు పదోన్నతుల్లో కోటా కల్పనకు కేంద్రం కారణాలు చూపాలంటూ 2006లో సుప్రీం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 1000ల పాటు అవకాశాలు లేకుండా నిరాదరణకు గురైన ఎస్సీ ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో కోటా కల్పించడం ద్వారానే వారికి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని కేంద్రం తెలిపింది. ఇన్నాళ్ల పాటు రాష్ట్రాల నుంచి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించిన సుప్రీం ఇప్పటికైనా సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. 2006 నాటి తీర్పులో సుప్రీం పేర్కొన్న షరతులు ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్న కేంద్రం వెనుకబాటును రుజువు చేసే పరీక్ష ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటూ 1992లో మండల కమిషన్ ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఈ పిటిషన్లను ప్రస్తుతం విచారిస్తోన్న 5 సభ్యుల ధర్మాసనం విచారించాలా లేదా విస్తృత ధర్మాసనానికి పంపాలా అన్న అంశంపై త్వరలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. విస్తృత ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, తుపాకులగూడెం వరద కాలువ కోసం అవసరమైన రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి 17,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకునేందుకు జలవనరుల మౌలిక వసతుల అభివృద్ది కార్పొరేషన్కు అనుమతించింది. ఈ మొత్తంలో ఆంధ్ర బ్యాంకు నుంచి 1700 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతించింది. ఈ నిధుల్లో వరద కాలువ పనులకు 450 కోట్లు, దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల కోసం 450 కోట్లు ఖర్చు చేయనుండగా సీతారామ ప్రాజెక్టు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట భూసేకరణకు సహకరించాలని మహారాష్ట అధికారులకు తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు చెందిన మేడిగడ్డ, తుమ్మడిహెట్టి ఆనకట్టల నిర్మాణంపై చర్చించేందుకు జలసౌధలో అంతర్రాష్ట సమన్వయ సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్టకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట కోసం మహారాష్టలో మరో 40 ఎకరాల భూమిని సేకరించాల్సిన నేపథ్యంలో భూసేకరణకు సహకరించాలని తెలంగాణ అధికారులు మహారాష్ట అధికారుల బృందాన్ని కోరారు. వద్ద ఆనకట్టకు బదులుగా వార్ధా నదిపై ఆనకట్ట నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వివరించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని మోదీపై విమర్శలు చేయని జగన్, పవన్ కళ్యాణ్ రాష్టం కోసం కష్టపడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో జరిగిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. చిలకంపాడులో రహదారిని, వేలివెన్నెలో డంపింగ్ యార్డ్, ఎస్సీ సామాజిక భవనాలను ప్రారంభించిన లోకేష్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన దొంగపై జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో పర్యటించారే, ఏ రోజైనా ప్రధానమంత్రి మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని ఒక్కసారి ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవమైన మార్చుకోవాలి, జగన్ మోడీ రెడ్డి గారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న నెడదవోలు గ్రామదర్శినిలో పాల్గొని రాత్రి హైదరాబాద్కు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో శుక్రవారం అక్రమాస్తుల కేసులో భాగంగా సీబీఐ కోర్టుకు హాజరైన వైకాపా అధ్యక్షుడు జగన్ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు వచ్చారు. వీరిద్దరూ ఒకే సమయంలో విమానాశ్రయంలో తారసపడ్డారు. ఆ సమయంలో వారి వారి అభిమానులు పోటాపోటీ నినాదాలు చేశారు. వారి నినాదాలతో విమానాశ్రయం దద్దరిల్లింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లను శాసనసభ్యులుగా కొనసాగించాలన్న తీర్పును అమలు చేయడంపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులు హైకోర్టుకు తెలిపారు. మరో 2 వారాలు గడువివ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు కోర్టును కోరారు. శాసనసభ్యులుగా తమను కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులు అందుకు చర్యలు చేపట్టడం లేదని సంపత్ కోమటిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో జరిగిన విచారణలో కోర్టు తీర్పును అమలు చేయడంలో తమ పాత్ర లేదని, శాసనసభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులు వివరించారు. అయితే కోర్టు ధిక్కరణ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో కోర్టు తీర్పు అమలు చేసే అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయని, 2 వారాలు సమయం ఇవ్వాలని అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులు వివరించారు. అందుకు నిరాకరించిన కోర్టు ఈ నెల 10 వరకు గడువిచ్చింది. హైదరాబాద్ పాత బస్తీలో జరగనున్న బోనాలను పురస్కరించుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు నగర పోలీసులు ప్రత్యేక కవాతు నిర్వహించారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది పోలీసులు చార్మినార్ నుంచి గౌలిపుర వరకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. బోనాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్న డీసీపీ సత్యనారాయణ 3000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు వివరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం పర్యటించిన డీజీపీ పోలీసు కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. పోలీసు సిబ్బంది బాగుంటేనే పోలీసు శాఖ సక్రమంగా పనిచేస్తుందన్న డీజీపీ వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్న డీజీపీ జిల్లాల వారీగా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకోరు. ఏదో తప్పు చేసినప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఏదో నర్సాపూర్ ఏదో ఇష్యూ చెప్పారు, తప్పు ఉంటే మేము తప్పు యాక్షన్ తీసుకుంటాం. అది మన వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళకి దాసి పెట్టేసి దాంట్లో యాక్షన్ తీసుకోము అట్లా లేదు. అక్కడ ఏదో కారణంతో జరిగింది, అది తప్పు, బ్యాడ్, వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఓపెన్ గా చెప్తాను, వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్, అట్లా జరగకూడదు. అట్లానే ఎవరన్నా లా అండ్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళ మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చి పెట్టుబడిదారులకు భూములు కేటాయింపు విషయంలో అలసత్వం చూపవద్దని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సూచించారు. భారీ మధ్యతరహా పరిశ్రమల మౌలిక వసతుల కల్పనపై దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన సీఎస్ తక్షణమే భూ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్న విషయాలను దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. జమ్మూకాశ్మీర్లో శుక్రవారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 3 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్లో ఓ సైనికుడు కూడా అమరుడయ్యారు. బారాముల్లా జిల్లా రఫియాబాద్ పరిధిలోని దుర్సులా గ్రామంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న సమాచారంపై నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యంపై ముష్కరులు కాల్పులకు దిగారు. కాల్పులను తిప్పికొట్టిన సైన్యం లష్కరే తొయ్బాకు చెందిన 2 ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఉగ్రవాదులతో పోరులో జవాన్ సవార్ విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. సోఫియాన్లోని కిలూరాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో గుర్తు తెలియని తీవ్రవాదిని ఒకరిని సైన్యం మట్టుబెట్టింది. మెక్సికోలోని ఓ జంతు సంరక్షణశాలలో ఓ వాహనంపై ఖడ్గమృగం దాడి చేసింది. మధ్య మెక్సికోలోని సందర్శకుల వాహనమైన ఎస్యూవీపై దాడికి దిగిన ఖడ్గమృగం వాహనాన్ని కొంత దూరం నెట్టుకుంటూ పోయింది. Ну, это, я не знаю. Ну, это, я не знаю.
ETV News సమాప్తం. నమస్కారం.